జయపాల్రెడ్డి గారు ఆలమూరు జిల్లానే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. ఎందుకంటే ఈరోజున తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా ఆనాడు తెలంగాణ రాష్ట్రం బిల్లు పాస్ అయిన సందర్భంలో నాకున్నటువంటి సమాచారం పెద్దలు చెప్పిన ప్రకారం ఆనాడు పార్లమెంటు అర్జెంట్మెంట్ అయితే గొడవ జరిగినప్పుడు జైపాల్రెడ్డి గారు మీరా కుమార్ దగ్గరికి వెళ్ళి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తూ మూడ్ ఆఫ్ ది హౌస్ పెట్టి నిర్ణయం తీసుకొని చెప్పినప్పుడు ఆనాడు మీరా కుమార్తో ఆ బిల్లు పాస్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పెద్దలు జయపాల్రెడ్డి గారు ఈనాడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన సందర్భంలో మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. అట్లాగే ఈనాడు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది కూడా పెద్దలు జయపాల్రెడ్డి గారే 1989 సంవత్సరంలో. ఇది చిన్న విషయం కాదు, అంటే రూపకల్పన చేసింది ఆనాడు. అట్లాగే పెద్దలు జయపాల్రెడ్డి గారు తప్పనపడ్డ వ్యక్తి. రెండవది, పార్లమెంటులో జయపాల్రెడ్డి గారు ప్రసంగిస్తూ ఉన్నారంటే అందరూ చెవులు నిక్కుపుడుకు వినేవాళ్ళు. ఆంగ్లంలో అనర్గల్గా మాట్లాడితే డిక్షనరీలు వెతుకునేటువంటి వాళ్ళు. అంటే ఈ గడ్డన పుట్టినటువంటి పెద్దలు జయపాల్రెడ్డి గారు పట్టుదలకు ఒక అంటే అంత గొప్ప పట్టుదల. అంటే ఆనాడు వారు చిన్న వయసులోనే పోలియో ద్వారా అంగవైకల్యం ఉన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉస్మానియా విద్యార్థులకు ప్రెసిడెంట్ కాబట్టి 72 కాలేజీలకు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రెసిడెంట్ స్టూడెంట్స్ యూనియన్కు అంచెలంచెలకు ఎదిగి మరి ఆ స్థాయికి కేంద్ర ప్రభుత్వ స్థాయికి వెళ్ళి ఈనాడు హైదరాబాద్ నిన్ననే గౌరవ మన ముఖ్యమంత్రి వాళ్ళు చెప్పినారు మెట్రో స్టేషన్ మెట్రో రావడానికి కూడా పెద్దలు జయపాల్రెడ్డి గారు. ఆనాడు ఢిల్లీలో వారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు యావత్ పాలమూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చిన వ్యక్తి, మరి అంత గొప్ప వ్యక్తి ఇవాళ తెలంగాణ పాలమూరు జిల్లాకు మనకందరికి కూడా చెప్పుకోదగ్గ వ్యక్తి. అట్లాగే ఈనాడు మన తెలంగాణ ముద్దుబిడ్డ, 70 సంవత్సరాల క్రితం ఆనాడు బూరుగుల రామకృష్ణారావు గారు ఆనాటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజున మరి నల్లమల ముద్దుబిడ్డ, పాలమూరు ముద్దుబిడ్డ, మరి యువకులు ఇలా రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం పాలమూరు జిల్లా ప్రజల అదృష్టం. ఇలా మన బిడ్డనే ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి 100% పాలమూరు జిల్లా దశ దిశ రూపురేఖలు మారబోతా ఉన్నాయి. ఎవరు అడగాల్సిన అవసరం లేకుండా ఢిల్లీకి రాజైనా తల్లి కొడుకున్నట్టుగా ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా పాలమూరు బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మన అందరి సమస్యల పరిష్కారం అయితే చెప్పని ఈ యొక్క సందర్భంగా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్. ఇంత గతంలో కూడా మీరు ఈ జిల్లాకు చాలా పనులు చేసి పెట్టినారు. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మొదలు మన జిల్లా ఇన్ఛార్జి